ఫస్ట్ యాన్యువల్ డే సందర్భంగా అతిథిగా విచ్చేసినటువంటి కృష్ణారావు సార్ గండగునిపల్లి స్పీచ్. సార్ మంచి కల్చర్ ప్రోగ్రామ్స్ చేశారు. ఆల్ యువర్ కల్చర్ ప్రోగ్రామ్స్ ఆర్ వెరీ గుడ్. ముందు చేసిన క్లాసికల్ డాన్స్, తర్వాత ఎడ్యుకేషనల్ బ్యాండ్ పాట, తర్వాత సిక్స్త్ క్లాస్ ఫెయిల్ చేసిన డాన్స్, మిక్స్డ్ డాన్స్ అన్ని చాలా బాగున్నాయి. సిక్స్త్ క్లాస్ లో ఇంకా మంచిగా చేశారు కాబట్టి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు టెన్త్ కి వచ్చేసరికల్లా పర్ఫెక్ట్ గా తయారవ్వాలి. అందులోంచి కొంతమంది సినిమా యాక్టర్లు కూడా అవ్వాలి, రైట్? ఇంత బాగా తయారవ్వండి, చూపించండి, మీరు కూడా చూడండి అని చెప్పేసి నాతో చెప్పాడు. చెప్తే నేను ఆ సినిమా చూడడం మొదలుపెట్టి సగం చూసి నిద్రపోయి తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే సగం చూద్దాంలే అనుకున్నాను. కానీ సినిమా చూస్తూ ఉంటే నాకు నిద్ర రాలేదు. 11:30 వరకు రాత్రి నేను ఆ సినిమా చూస్తూనే ఉన్నాను. ఆ సినిమా పేరు ఏమిటంటే 12th Fail. సినిమా పేరు 12th Fail. అంటే సిబిఎస్ఈలో ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ అంటున్నారు, కాలేజ్ కాలేజ్ అంటున్నారు. సిబిఎస్ఈలో ఇంకా కాలేజ్ అనే మాట ఉండదు, ఇంటర్మీడియట్ అనే మాట ఉండదు. ఓన్లీ 11th క్లాస్, 12th క్లాస్. అది కాలేజ్ కాదు, స్కూలే, సీనియర్ సెకండరీ స్కూల్ అంటారు. సో కాలేజ్ అనే మాట వదిలేసేయాలి. ఇంకా కాలేజ్ ఇంటర్మీడియట్ లో జూనియర్ కాలేజ్ అంటారు, కానీ ఇక్కడ సిబిఎస్ఈలో అది లేదు. ఆ 12th Fail స్టోరీ ఏంటి అంటే, మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి ఒక చంబల్ ప్రాంతంలో ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీ చాలా పూర్ ఫ్యామిలీ. పూర్ ఫ్యామిలీ అంటే వాళ్ళ ఫాదర్ ఎంప్లాయీ కానీ చాలా హానెస్ట్ ఎంప్లాయీ. హానెస్ట్ ఎంప్లాయీ అయితే ఒక ఎమ్మెల్యే తనకు అనుకూలంగా ఒక భూమిని రాయమని సంతకం పెట్టమంటాడు. ఆయన సంతకం పెట్టాడు, అంటే ఎమ్మెల్యే పెట్టించమని పై ఆఫీసర్స్ తో అంటే అతను సంతకం పెట్టాడు. పెట్టకపోతే ఆఫీసర్ అతను సస్పెండ్ చేస్తా అంటాడు. సస్పెండ్ చేస్తా అంటే ఆ తండ్రి కోపం వచ్చి మీరు ఇంత అవినీతికి పాల్పడుతున్నారా అని చెప్పి అతను చెప్పు తీసుకొని కొడతాడు ఆఫీసర్. అతని ఉద్యోగం తీసేస్తారు. అప్పుడు కోసం తన నీతి నిరూపించుకోవడం కోసం పోరాడుతూ ఉంటాడు. అదే ఊర్లో ఆ ఎమ్మెల్యేకి ఒక స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్లో 12th క్లాస్ యాన్యువల్ ఎగ్జామ్ జరుగుతూ ఉంటాయి. అక్కడ యాన్యువల్ ఎగ్జామ్స్ ఎట్లా జరుగుతూ ఉంటాయంటే మొత్తం స్లిప్లే, కాపీయే, 100% రిజల్ట్స్. ఎప్పుడు కూడా 100% రిజల్ట్స్ వస్తాయి. అనుకోకుండా సంవత్సరం ఆ ఊరికి ఒక డిఎస్పి వస్తాడు, దుష్యంత్ అని ఆయన. ఆ డిఎస్పి చాలా స్ట్రిక్ట్ పర్సన్, చాలా హానెస్ట్ పర్సన్. ఆయన రావడం వల్ల ఏమైందంటే కాపీలు బంద్ అయిపోతాయి. కాపీలు బంద్ అయితే ఆ సంవత్సరం అందరూ 12th Fail అవుతారు. ఆ ఎమ్మెల్యే తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆ డిఎస్పీని అక్కడికి ట్రాన్స్ఫర్ చేపిస్తాడు. ట్రాన్స్ఫర్ చేపిస్తే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కాపీలు మొదలవుతాయి. అందరూ కాపీలు కొడతారు, కానీ ఈ అబ్బాయి మాత్రం ఆ దుష్యంత్ సార్తో మాట్లాడిన తర్వాత ఆయన వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేను కాపీ కొట్టను అని చెప్పి ఒక్కడే కాపీ కొట్టకుండా పరీక్ష రాస్తాడు. మిగతా వాళ్ళంతా కాపీలు కొడతారు. కాపీలు కొట్టిన వాళ్ళందరికీ మంచి మార్క్స్ వస్తాయి, ఫస్ట్ క్లాస్ మార్క్స్ వస్తాయి. కానీ ఈ అబ్బాయి మాత్రం 33% మార్క్స్ తో పాస్ అవుతాడు. పాస్ అయిన తర్వాత డిగ్రీ చదువుకుంటాడు. డిగ్రీ చదువుకున్నాక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవ్వడం కోసం అని చెప్పేసి చంబల్ నుంచి గ్వాలియర్కి వస్తాడు. గ్వాలియర్కి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళేసరికల్లా ఏం తెలుస్తుందంటే స్టేట్ గవర్నమెంట్ ఎటువంటి ఉద్యోగాలు ఇవ్వట్లేదని. అక్కడ అనుకోకుండా ఒక ఫ్రెండ్ కలుస్తాడు. ఆ ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నాను నేను అంటాడు. ఎందుకు వెళ్తున్నావు అంటే నేను ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అవడానికి వెళ్తున్నాను అంటాడు. ఆ ఫ్రెండ్ తో కలిసి ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అవడానికి ఢిల్లీ వెళ్తాడు. కానీ అతని పరిస్థితి ఏంటంటే చాలా పేద కుటుంబం, తింటానికి తిండి లేదు. కానీ ఆయన రోజంతా ఒక పిండి మిల్లులో పనిచేసి అవసరమైతే చిన్న గదిలో కూర్చొని, చిన్న లైట్ దగ్గర కూర్చొని, ఒక్కొక్కసారి కరెంటు పోతే స్ట్రీట్ లైట్ దగ్గరకు వచ్చి కూర్చొని చదువుకొని 3 సార్లు అటెంప్ట్ చేస్తాడు ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్. 3 సార్లు అటెంప్ట్ చేసినా సెలెక్ట్ కావడు. పంకజ్ శర్మ అందులో హీరో పేరు. 4వసారి సాధారణంగా జనరల్ కేటగిరీ వాళ్ళకి ఏంటంటే 4 సార్లు ఛాన్స్ ఉంటుంది. ఈ 4వసారి కష్టపడి ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ పాస్ అయ్యి తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఇంటర్వ్యూలోకి వెళ్లే ముందు అక్కడ ఉన్న ఒక అటెండర్ ఆయనకి ఏమని చెప్తాడంటే, నువ్వు 12th Fail అయ్యావు, మా సార్కి లోపల ఇంటర్వ్యూ బోర్డులో ఉన్న మా సార్కి 12th Fail అయ్యాని చెప్తే చాలా కోపం వస్తుంది, కాబట్టి మీరు 12th Fail అయ్యాను చెప్పొద్దు అంటాడు. కానీ ఈ అబ్బాయి నిజాయితీ, హానెస్ట్, నేను హానెస్ట్ గా ఉంటాను అని చెప్పేసి ఏం చేస్తాడంటే లోపలికి వెళ్ళగానే వాళ్ళు అడుగుతారు, నువ్వు 12th Fail అయ్యావా అంటే, ఆ సార్ నేను 12th Fail అయ్యాను అని అడుగుతా.
ఎందుకు వెళ్ళాయో అని అడుగుతారు. ఎందుకు వెళ్ళలేదు అంటే అతను డైరెక్ట్ గా చెప్పేస్తాడు, మాకు ఆ రోజు ఆ సంవత్సరం కాపీ జరగలేదంటాడు. మరి నెక్స్ట్ ఇయర్ ఎట్లా పోయి పాస్ అయ్యావు, కాపీలు కొట్టి పాస్ అయ్యావు అంటే అందరూ కాపీలు కొట్టారు కానీ ఒక్కడనే కాపీ కొట్టలేదు, అందుకని నాకు తక్కువ మార్కులు వచ్చినాయని చెప్తారు. అట్లా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా అబ్బాయి స్ట్రైట్ ఫార్వర్డ్ గా హానెస్ట్ గా జవాబు చెప్తాడు. ఇంటర్వ్యూ బోర్డు లో ఉన్న పెద్ద మనిషి మే చైర్మన్ కి అది ఇష్టం ఉండదు, అందుకనే నువ్వు వెళ్ళిపోయా బాబు మా టైం అంతా ఎందుకు వేస్ట్ చేస్తున్నా వెళ్లి పని పంపిస్తారు. టైం అంతా వేస్ట్ చేస్తున్న వెళ్లిపోయిన సరికల్లా బయటకు వచ్చిన అబ్బాయికి ఇక నేను ఐపీఎస్ సెలెక్ట్ కాను అనేటువంటి ఒక నిరాశ ఏర్పడుతుంది. కానీ ఐపీఎస్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూస్తే ఆ అబ్బాయి ఐపీఎస్ సెలెక్ట్ అవుతాడు ఒక విలేజ్ నుంచి. అది అతను అది ఎందువల్ల అతను సెలెక్ట్ అయ్యాడు అంటే అతను చేసినటువంటి ఒక హార్డ్ వర్క్. మీరు తప్పనిసరిగా చూడాలి ఆ సినిమా, తెలుగులో ఉంది, తెలుగులోనే ఉంది ఆ సినిమా, 5 భాషల్లో ఉంది ఆ సినిమా, మీరు తప్పనిసరిగా చూడాలి ఆ సినిమా. అతను ఎంత కష్టపడతాడంటే అది చదవడానికి ఎంత కష్టపడతాడో, పేపర్ వేసే టైంలో పేపర్ వేస్తాడు, మిల్లులో పనిచేసే టైంలో మిల్లులో పనిచేస్తాడు, హోటల్లో పనిచేసే టైంలో హోటల్లో పనిచేస్తాడు. ఎంత పనిచేసినా గానీ చదువుకునే టైంలో రోజు కనీసం ఒక 7-8 గంటలు ఖచ్చితంగా చదువుకునేవాడు. ఆ విధంగా కష్టపడి ఆ అబ్బాయి ఐపీఎస్ లో సెలెక్ట్ అవుతాడు. సెలెక్ట్ అయిన తర్వాత ఊర్లోకి వస్తే ఆ అబ్బాయికి జరిగేటువంటి సన్మానం ఎంత గొప్ప సన్మానం అంటే ఆ గ్రామంలో అంత చెప్పలేనంత సన్మానం వస్తుంది. చూస్తుంటే నిజంగా మనకి ఒళ్ళనికి పొడుచుకునేంత ఇన్స్పిరేషన్ వస్తుంది. అటువంటి సినిమాలు నిజంగా ఇప్పుడు అది మొత్తం భారతదేశం అంతటా కూడా. ఒకప్పుడు మీకు 3 ఇడియట్స్ సినిమా వచ్చింది తెలుస్తుంది, చూసారా 3 ఇడియట్స్ అనే సినిమా చూసారా? ముగ్గురు స్నేహితులు అదో ఉంది తెలుగులో, ముగ్గురు స్నేహితులు తెలుగులో సినిమా ఉంది. ఆ 3 ఇడియట్స్ సినిమా వచ్చినప్పుడు దేశం అంతా ఎట్లా అయితే ఇదైందో సేమ్ ఇప్పుడు 12th ఫెయిల్ అనేటువంటిది కూడా అట్లే ఉంది సినిమా. కాబట్టి మీరు కూడా ఒక ఆశయాన్ని పెట్టుకోండి జీవితంలో. ఎందుకు చెప్పారంటే ఈ స్టోరీ మీకు సినిమా కథ చెప్పాలని కాదు, మీకు చెప్పిన కారణం ఏమిటంటే ఇప్పుడు 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్ 11th క్లాస్కి వస్తున్నారు. ఈ 11th క్లాస్ లో నేను బైపీసీ తీసుకుంటున్నాను, నేను ఎంపీసీ తీసుకుంటున్నాను, లేకపోతే నేను సిఈసీ తీసుకుంటున్నాను. ఎంపీసీ తీసుకుంటే నా లక్ష్యం ఏమిటి, బైపీసీ తీసుకుంటే నా లక్ష్యం ఏమిటి, సిఈసీ తీసుకుంటే నా లక్ష్యం ఏమిటి అని ఒక ఎయిమ్ పెట్టుకోవాలి. ఆ ఎయిమ్ ప్రకారం ముందుకు పోవాలి. ఆ ఏ ప్రకారం మీరు ముందుకు పోతే మీ లక్ష్యాన్ని మీరు తేలికగా సాధించుకోగలుగుతారు. అదే విధంగా 9th క్లాస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు 10th క్లాస్కి వస్తారు. 10th క్లాస్ వచ్చిన తర్వాత ఏం చేయాలని ముందే ఆలోచించుకోండి, దాని ప్రకారం ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతూ ఉండండి. మిగతా విషయాలు చిన్న చిన్న విషయాలు, ఎందుకంటే సార్ మీ ప్రిన్సిపాల్ సార్ చెప్తూ అకామిడేషన్ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది అని. ఎక్కడైతే మనం ఎక్కువ సమస్యల్లో చదువుకుంటామో, నేను స్టోరీ చెప్పిన కారణం కూడా అదే, ఎక్కడ ఎక్కువ సమస్యల్లో మనం చదువుకుంటామో అక్కడ మనం ఎక్కువ సక్సెస్ఫుల్ గా తయారవుతాం. మనకి అన్ని ఫెసిలిటీస్ మనకి ఇచ్చి మనకు కూర్చొని చదువుకోండి అంటే మనం చదువుకోలేము. సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఛాలెంజ్ చేసుకుంటాము, ఆ ఛాలెంజ్ తీసుకొని పాస్ అవడానికి ప్రయత్నం చేస్తాం. ఫిజిక్స్ టీచర్ లేని స్కూల్స్ లో ఫిజిక్స్ లో 100% రిజల్ట్స్ వస్తున్నాయి. కారణం ఏమిటి అంటే అక్కడ టీచర్ ఆ స్టూడెంట్స్ ఆ టీచర్ లేడు కాబట్టి గట్టిగా కృషి చేస్తున్నారు. సో అందుకే సమస్యలు ఉన్నప్పుడు మనం వాటిని అధిగమించడానికి గట్టిగా కృషి చేయాలి. తర్వాత ఒక 2-3 నెలల్లో మళ్ళీ మీరు మంచి స్కూల్ బిల్డింగ్ లోకి వెళ్ళబోతున్నారు కాబట్టి అక్కడ సమస్యలు ఉండకపోవచ్చు, కానీ అక్కడ ఉన్నటువంటి యొక్క ఫెసిలిటీస్ ని జాగ్రత్తగా వాడుకోవాలి. వాడుకొని ఇక్కడ ఏ విధంగా అయితే కష్టపడ్డారో అదే విధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీరందరూ కష్టపడి జీవితంలో మంచి పౌరులుగా తయారై నీతి నిజాయితీతో బ్రతికి మీకు మీ తల్లిదండ్రులకి ఈ దేశానికి మంచి పేరు తేవాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యొక్క ఈ MRS ములకల్పల్లి స్టాఫ్ కి ప్రిన్సిపాల్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అమ్మాయి క్లాస్ వాళ్ళందరూ రెడీగా ఉండండి. మేడం ఒక సైడ్ లో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.